అందరికీ నమస్తే అండి. రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజమే, చాలా సర్వసాధారణం, ఓడిపోవచ్చు గెలవచ్చు. కానీ కంటిన్యూగా గెలుస్తున్నారు అంటే అతను సంథింగ్ స్పెషల్. ఆ నాయకుడు కంటిన్యూగా ఒక చోట నుంచి గెలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్. అక్కడ ప్రజలకి ఆ నాయకుడికి ఎమోషనల్ కనెక్షన్ ఉన్నట్టు, ఒక బాండింగ్ ఏర్పడినట్టు అతను చరిత్రలో మిగిలిపోయే నాయకుడు అవుతాడు. అలాగే కంటిన్యూగా ఓడిపోతున్నాడు అంటే అతను కూడా సంథింగ్ స్పెషలే, సంథింగ్ ప్రత్యేకత ఉన్నట్టే. ఆ ఓటమికి గల కారణాలు వెతుక్కొని సొల్యూషన్స్ చూసుకోవాలి. అలా చూసుకోకపోతే పోటీ చేయడం వేస్ట్. సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోతున్న అభ్యర్థి, పార్టీ, వ్యక్తి పేరు, యాక్చువల్లీ అక్కడ జరిగింది మాత్రమే నేను చెప్తా, ఏదో జరగంది ఊహించో ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం అయితే మనకు లేదన్నమాట. సో కాకినాడ పార్లమెంటు చలమల శెట్టి సునీల్ గారు, ఇప్పుడు ఆయన గురించి ఒకసారి సింపుల్గా చెప్పుకున్నాం. వరుసగా నాలుగోసారి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి 25,000 తేడాతో ఓడిపోయారు 2019. ఇక 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేవలం 3,431 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా తక్కువ మెజార్టీ తేడాతో ఓడిపోయారు. ఇక ఆయన 2009 ఎన్నికల్లో ఇదే కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే వరుసగా 3 ఎన్నికల్లో 3 డిఫరెంట్ గుర్తుల నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఒక పార్లమెంట్ సభ్యుడు 35,000 తేడా, 35,000 తేడా, 3,000 తేడా, అంటే చాలా తక్కువ మెజార్టీ తక్కువ తేడాతోనే ఓడిపోయినట్టు. సో ఇప్పుడు అదే సునీల్ గారు కాకినాడ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, వరుసగా నాలుగోసారి పోటీ చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఏమైనా విజయ అవకాశాలు ఉన్నాయా? లేనట్టే, విజయావకాశాలు దాదాపుగా లేనట్టే. ఎవరి మనోభావాలు ఎలా ఉన్నా సరే కాకినాడ పార్లమెంటు వైసీపీ గెలవడం కష్టం. టీడీపీ జనసేన కూటమి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కష్టం. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు లేకపోతే ఏమో సునీల్ గారు గెలిచేవారేమో. కానీ ఇక్కడ మనం కాకినాడ పార్లమెంటు పరిధిలో జగ్గంపేట వైసీపీకి కష్టం, కాకినాడ సిటీ టఫ్ ఫైట్ ఉంటుంది కానీ ఎంతో కొంత టీడీపీకే ఎడ్జ్ ఉండొచ్చు. అలాగే పెద్దాపురం టీడీపీ కూటమి అభ్యర్థికే ప్లస్ ఉంటుంది. అలాగే కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థికే ప్లస్ ఉంటుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఆయనకే ప్లస్ ఉంటుంది. పత్తిపాడు కొంచెం టఫ్ ఎలక్షన్ జరుగుద్ది కానీ ఎంతో కొంత కూటమి అభ్యర్థికి తక్కువ మెజార్టీలోనే బయటపడే అవకాశం ఉంది. తుని హోరాహోరీ పోరు జరుగుద్ది, మేబీ వైసీపీ ప్రస్తుతానికైతే వైసీపీ ఎడ్జ్లో ఉంది కానీ చివరి నిమిషంలో రిజల్ట్ మారచ్చు. అంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ వైసీపీ గెలవడం దాదాపుగా కష్టంగా ఉంది. మరి ఇటువంటి చోట ఎంపీ స్థానం ఎలా గెలవగలరని ఆశిస్తున్నారు? ఏమో అందుకే బహుశా గతంలో ఆయన ఓడిపోయిన మ్యాక్సిమం తేడా 35,000, మరి ఇప్పుడు ఎందుకో భారీ తేడాతో ఓడిపోతారేమో అని లెక్కలు విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మేబీ సునీల్ గారు ప్లస్ ఆయన వర్గము, ఆయన కుటుంబ సభ్యులు అయితే క్రాస్ ఓటింగ్ మీద నమ్మకం పెట్టుకున్నారు. అంటే నాలుగోసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక సింపతి ఉంటుంది ప్రజల్లో, ఖచ్చితంగా గెలిపించాలనే ఒక అభిప్రాయం ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు, సామాజిక వర్గము అంతా కూడా ఆయన కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి గెలిపిస్తారని నమ్ముతున్నారు. కానీ ఆ పరిస్థితి అయితే లేదు, అక్కడ ఆ సింపతి కూడా లేదు. సింపతి ఎప్పుడు ఉంటుందంటే ఓడిపోయినా సరే ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందస్తు ప్రణాళికతో ఉంటే అప్పుడు సింపతి ఉంటుంది, సింపతి అప్పుడు ఉంటుంది. అలా కాకుండా ఓడిపోయిన వెంటనే నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో వచ్చి రాజకీయం చేస్తే అప్పుడు సింపతి ఉండదు. గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి అక్కడ ప్రజలకు 24/7 లేకపోతే వారంలో ఒక 3 రోజులు అందుబాటులో ఉండి కార్యక్రమాలకు హాజరవుతూ నాయకులతోనూ కేడర్తోనూ ప్రజలతోనూ మమేకమవుతూ రకరకాల సమస్యల మీద మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అక్కడ విజిట్ చేస్తూ కార్యక్రమాలకు ఇవన్నీ అటెండ్ అవుతుంటే అరే ఓడిపోయినా సరే ఆయన మనతో టచ్లో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు, ఈసారి గెలిపించాలని ఉంటుంది. కానీ ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలకు ముందు వస్తే నమ్మరుగా, నమ్మే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు అదే ఒక పెద్ద సమస్య. నిజంగా చలమల శెట్టి సునీల్ గారు కనుక గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే పార్టీని, నియోజకవర్గాన్ని అలాగే అంటిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన మీద సింపతి ఉండేది, నిజంగా ఆయనకు క్రాస్ ఓటింగ్ పడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా అక్కడ అంత వ్యూహాత్మకంగా కూడా వాళ్ళు వెళ్ళట్లా.
ఏదో సింపుల్ రాజకీయాలు అలా చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. అక్కడ అంత గేమ్ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ.